అమ్మలో ఆ, నాన్నలో నా, రెండు కలిపితే అన్నా అని నోరారా పిలుచుకుంటారు. అసలు అన్నా అన్నా చెల్లెళ్ళ బంధం లేదా ఇదంతా కూడా కుటుంబ వ్యవస్థకే ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఇక ఆ వ్యవస్థలు లేకపోతే ఇతర వ్యవస్థలు రకరకాలవి కూడా ఈ అన్నా చెల్లెళ్ళ వ్యవస్థలకి నిజంగా ఎంతో దోహదపడతాయి కూడా. రాజకీయంగా అయినా కూడా వెన్నుదన్నుగా ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు, రకరకాలుగా ఉంటుంది. నిజంగా కుటుంబ వ్యవస్థకే కాదు రకరకాల వ్యవస్థలకు కూడా ఇది బ్యాక్ బోన్ వంటిది. మనం చరిత్రలో కూడా చూసాం అన్నదమ్ముల యుద్ధం, అన్నదమ్ముల సవాళ్ళు ఇలాంటివి మనం వింటాం కానీ, లేదా వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు రకరకాల అంశాల మీద యుద్ధాలు జరిగినాయి అని చెప్పుకుంటాం కానీ, చరిత్రలో కూడా ఎక్కడ అన్నా చెల్లెళ్ళ వ్యవస్థకి సంబంధించిన వ్యవహారం పట్ల మనం ఎటువంటి సవాళ్ళు కానీ ఇలా కొట్టుకున్నారని కానీ, లేకపోతే ఇదంతా కూడా చదవము వినము అసలు చూసుండం కూడా. కానీ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో సాధ్యమే. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రివర్స్ పాలన సాగుతోంది. ఈ 4.5 ఏళ్ల పైచేలి కాలంలో ఇంకొక 70-75 రోజుల ఎన్నికల వేళ అందరూ కూడా రకరకాల అంశాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ సర్కార్ వైఫల్యాలని అంశాల వారీగా ఎండగడుతున్నారు, అంశాల వారీగా వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నారు, అంశాల వారీగా ఇదిగో ఇది మీ ఫెయిల్యూర్, దీనికి మీ సమాధానం ఏంటి, ఇదంతా రివర్స్ కదా అని చెప్పి ప్రశ్నిస్తుంటే, రివర్స్ పాలనలాగా ఈ అన్నా చెల్లెళ్ళ వ్యవహారం కూడా ఒక ఏపీకి సాధ్యం. రివర్స్ వ్యవహారం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న తప్పుల్ని స్పష్టంగా ఎత్తి చూపిస్తున్నాయి. ఇదిగో మీ వైఫల్యం, ఇది వివిధ సామాజిక వర్గాలు, వివిధ వర్గాలు, బడుగు బలహీన వర్గాలు మీ పాలనలో ఇబ్బంది పడుతున్నారు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్గా లేవు, దీనికి మీ సమాధానం ఏమిటి అంటే వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలు, వాళ్ళ ఇంట్లో మహిళల్ని లేకపోతే వాళ్ళ ఇంటి వ్యవహారాలని కూడా రోడ్డు మీదకి లాగేసి అడిగిన దానికి తప్ప వేరే అన్నిటికీ సమాధానం చెప్తూ పైశాచిక ఆనందం, సోషల్ మీడియాలో కాలకేయుల వ్యవస్థలాగా ఎలా ప్రవర్తించారు, ఎలా వ్యవహరించారు కళ్ళకు కట్టినట్టు మనం చూసాం. కానీ ఇప్పుడు అదే పాలనా వైఫల్యాల్ని, అదే వ్యవహారాలని కూడా సొంత చెల్లెళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు వేరే పార్టీ నుంచి మళ్ళీ బాధ్యత మరిచిపోయి, జనరల్గా అంటూ ఉంటారు కదా అధికారం వస్తే కళ్ళకు కనిపించదు లేదా కళ్ళు బైర్లు గమ్మాయి, అసలు కన్ను మిన్ను కనిపించదు, తన మన అనేది కూడా మర్చిపోతున్నారా అంటే అవును, ఇప్పుడు అదే ప్రస్తుతం జరుగుతుంది. సొంత చెల్లెలు షర్మిల నిన్న ఢిల్లీ వేదికగా, అలాగే హైదరాబాద్ వేదికగా మరొక చెల్లెలు సునీత మాకు ప్రాణహాని ఉంది అని అంతగా మాట్లాడే స్థాయి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీత గోడు చూసినట్టు వాళ్ళు, సునీత బాధని తను చెప్తున్నటువంటి అంశాలతో రాష్ట్రంలోని ప్రజలే కాదు మహిళా వర్గం కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితి. ఏం నిజంగా ఇట్లా ఇంత తతంగం జరుగుతుందా అని ఆవిడ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చిన చెప్పిన వ్యవహారం నిజంగా సంచలనమైంది. జగన్ అన్న అసలు నీకు బాధ్యత లేదా అని ఆవిడ ప్రశ్నించింది. తల్లిని చెల్లెళ్లను తిడుతున్నా చేతులు దులుపుకుంటున్నావా? జనరల్గా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళ మీదకి వస్తే చాలా ఉధృతంగా వెళ్తారు. ఒక్కోసారి మనం ఉన్న పదవి ఏంటి లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామన్నది కూడా మర్చిపోతారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న, చాలామంది అనుకుంటూ ఉంటారు నేరం కానీ హత్య కానీ చేసినప్పుడు చేసిన వాళ్ళకన్నా చేయించిన వాళ్ళ దాన్ని ఏమంటారు తీవ్రత ఎక్కువ ఉంటుంది, వాళ్ళకే శిక్ష ఎక్కువ పడుతుంది అంటారు. ఇక్కడ సోషల్ మీడియా వేదికగా కాలకేయుల సైన్యంలాగా ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని కూడా పోస్టులు పెట్టేస్తున్నారు, చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళు ఇక్కడ ముఖ్యం కాబట్టి ఎవరు చేయిస్తున్నారో గుర్తించాలి కదా, ఆమె కులం పెళ్లి ఇప్పుడే గుర్తొస్తున్నాయా, పాదయాత్ర చేసినప్పుడు తెలీదా, అమ్మ అక్క చెల్లి అంటూనే దాడి గురించి మాట్లాడరేం? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ సభకి వెళ్ళినా రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి సెంటిమెంట్ పండిస్తూ ఉంటారు, అక్క చెల్లెమ్మలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ సొంత ఇంట్లో ఆడవాళ్ళకి రక్షణ లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాలనతో పాటు పాలనా వైఫల్యాలు ప్రశ్నించినందుకు వాళ్ళకి లభించిన బహుమతి అనేది ఇది అనేది అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా వివేక కుమార్తె సునీత ఆవేదన, ఆక్రోశం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చెప్పినటువంటి సంచలన విషయాలు, ప్రాణహాని ఉందని చెప్పడం, అలాగే నీకు మీ నాన్నగతే పడుతుంది సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు,
షర్మిల విజయం మనం వదలం అవసరమైతే చంపేస్తాం, మేము పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్లో పాలన వైఫల్యాలకి లేకపోతే జరుగుతున్న తతంకానికి ఇన్ని రోజుల నుంచి మీడియా నెత్తినోరు బాదుకుంటూ ప్రతిపక్షాలు వివిధ వర్గాలు అందరూ కూడా చెప్తున్న అంశాలను ఇంట్లో వాళ్లే చెప్తూ ఉండడం నిజంగా శోచనీయం. అందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ స్థాయిలో వెళ్ళి అక్కడ రాష్ట్రంలో ఏదైనా కార్యక్రమం జరిగితే సెంటిమెంట్ని పండిస్తారు. మరి ఈ ఇంట్లో వ్యవహారాన్ని, ఇది ఇంట్లో వ్యవహారంగా కాకుండా పాలనా వ్యవహారం వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు ఈ బహుమత అన్నది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇదేదో ఒక సొంత ఇంట్లో వ్యవహారం కాకపోయినా పాలనకి సంబంధించి ఇక్కడ లింక్ ఉన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం 6 జాబితాలు వచ్చాయి అధికార పార్టీ నుంచి, దాదాపుగా 25 మంది సిట్టింగులకి మొండిచేయి. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఇందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ముస్లిం బడుగు బలహీన వర్గాలు బాధితులు. ఇంకా చెప్పాలి అంటే పోటీకి చాలా మంది అభ్యర్థులు దొరకటం లేదు, దూరంగా ఉంటామని చెప్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఎమ్మెల్యే వైఫల్యాలు ఉంటే తికమక పెడుతూ వాళ్ళని ఎంపీగా పోటీ చేయించడం అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆ మధ్య అప్పట్లో మనం విన్నాం శ్రీలంకలో అధ్యక్షుడు గోటబాయ ఇలాంటి పరిస్థితి వస్తే కనీసం ఆయన ఉంటున్నటువంటి అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేసి పారిపోయారు. అంటే రేపు 70-75 రోజుల్లో ఎలక్షన్లు జరిగే ప్రక్రియ కన్నా ముందే అసలు నామినేషన్లు వేసే వరకు కూడా మనుషులు ఉంటారా ఉండదా అన్నది చర్చ. ఎందుకంటే వీరంతా కూడా టీడీపీ జనసేన వైపు భారీగా చూస్తున్నారు. ఇప్పటికే 4 ఎంపీల ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. రఘురామ కృష్ణరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు, వీరితో పాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, వీరందరూ కూడా ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారు. ఇక ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, వీరు కూడా మా పరిస్థితి ఎంత చీకట్లో ఉందో అని స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా టీడీపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొలుసు పార్థసారథి పెనమలూరులోని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే, ఆయన ఇప్పటికే టీడీపీలో లోకేష్తో చంద్రబాబుతో 2-3 సార్లు పైగా భేటీ అయ్యారు. వారి ముహూర్తం కూడా ఫిక్స్ అవుతుంది. మొత్తానికి చూస్తే ఇటు పూర్తి స్థాయిలో వలసలు భారీగా టీడీపీ జనసేన వైపు వస్తున్నాయి. బయటకు వచ్చిన వాళ్ళు జగన్ తీరుని ఎండగడుతున్నారు, పాలన ఎండగడుతున్నారు, వైఖరిని ఎండగడుతున్నారు. అదే విషయాన్ని సొంత చెల్లెళ్ళు చెప్తుంటే అసభ్యకరమైన పోస్టులు చేస్తాం. అంటే వలసలు ఈ స్థాయిలో ఉన్నా కూడా దానికి పూర్తి స్థాయి కారణం చంద్రబాబు అంటూ సొంత చెల్లెళ్లపై తమకున్నటువంటి మాధ్యమాల్లో లేకపోతే తమకున్నటువంటి ఛానల్లో విషపు రాయితలు రాయించడం. దానికి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సూత్రధారి చంద్రబాబు అంటూ పెద్ద పెద్ద బ్యానర్లో కథనాలు వేయడం అందరూ కూడా ఆసక్తికరంగా ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో వివేక హత్య జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అంటూ ఏ స్థాయిలో వేశారు, ఆ తర్వాత విచారణ జరగడం, సిబిఐ ఎంక్వైరీ వేయడం, అదంతా కూడా జగన్ కి సన్నిహితుల దగ్గరే వచ్చి ఆగడం కూడా ప్రజలు చూశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి అంశానికే తెరలేపి పూర్తి స్థాయిలో దీని తతంగం వెనకాలంతా చంద్రబాబే ఉండడం అని మాట్లాడటం కూడా చంద్రబాబు అంటే జగన్ భయపడుతున్నారు అన్నది ఒక చర్చ. ఎన్నికల యుద్ధం మొదలవ్వకముందే వైసీపీ జగన్ సర్కార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతులెత్తేశారా, సొంత చెల్లెళ్లకు కూడా సమాధానం చెప్పలేకుండా అధికారం మత్తులో బాధ్యతను మర్చిపోయారా? ఈ వలసలు టీడీపీ జనసేన రావడానికి ఎలా చూడాలి? వలసలు ఈ స్థాయిలో ఉంటూ వలవల ఏడుపులు సొంత చెల్లెళ్ల మీద ఎందుకు ఆ స్థాయిలో ప్రదర్శిస్తున్నారు అన్నది కూడా చర్చనీయమైన నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై కంబాక ఎన్నికల యుద్ధం ప్రారంభం అవ్వకముందే ముఖ్యమంత్రి గారు చేతులెత్తేశారా, టీడీపీ జనసేనలోకి వలసలు ఎలా చూడాలి, ఆ ఫ్రస్ట్రేషన్ కి పూర్తిగా చంద్రబాబు ఇదంతా చేయిస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి గారు టీం మాట్లాడటం ఎలా చూడాలి, సొంత చెల్లెళ్లపైనే పూర్తి స్థాయిలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కథనాలపై కూడా స్పందించకుండా దీని వెనకాల కూడా ఇలా రెచ్చగొడుతూ కుటుంబంలో చిచ్చులు పెడుతూ దీనికి సూత్రధారి చంద్రబాబు అనడం జగన్ గారిలోని ఫ్రస్ట్రేషన్ బయటపెడుతోందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ సయ్యద్ రఫీ గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు పేడాడి పరమేశ్వరరావు గారు, మరి కాసేపట్లో లిస్ట్ కూడా జాయిన్ అవుతారు. సయ్యద్ రఫీ గారు, మీతో ప్రారంభిస్తాను చర్చని. ఎట్లా చూడాలి, ఏం జరిగినా కూడా అసలు ఒక పక్కన ఎమ్మెల్యేలు మార్పులు చేసుకులు చేసుకుంటుంది ఆయన, తికమకలు పెట్టుకుంటుంది ఆయన, సొంత చెల్లెళ్ళు అధికారం విషయంలో పాలనా వైఫల్యం విషయంలో ప్రశ్నిస్తున్నారు, దానికి అసలు మీరే కుటుంబాలలో చిచ్చు పెడుతున్నారు, ఈ కారణాలన్నిటికీ మీరే సూత్రధారి అని ముఖ్యమంత్రి గారిని టీం ఆరోపిస్తోంది, ఏం చెప్తారు? నమస్కారం మేడం. ముఖ్యమంత్రిలో అభద్రతా భావం బాగా పెరిగిపోయింది, చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు చెల్లిని అన్యాయం చేశాడు, ఆమెని 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేయించుకున్నాడు, ప్రచారం చేయించుకున్నాడు. తల్లిని కూడా అలాగే ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్నాడు,
ఇప్పుడు వాళ్ళిద్దరిని తరిమేశాడు. తల్లికి ఉన్నటువంటి గౌరవ అధ్యక్షురాలు పదవిని తీసేస్తే ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఏడిచింది ప్లీనరీ సభలో. ఆ తర్వాత చెల్లి ఏం చేసిందంటే, సరే తెలంగాణలో ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ఏదో ప్రయత్నం చేసింది, అక్కడ ఆమెకి కలిసి రాక ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అది ఆమె హక్కు అది. కాబట్టి ఆ తల్లికి ఉన్నటువంటి గౌరవ అధ్యక్షురాలు పదవి తీసేయటం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయమేనా? షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయమేనా? ఇవన్నీ కూడా ఏంటంటే అతని దగ్గర చెప్పటానికి ఏమి లేక, ప్రజలకి చెప్పటానికి ఏమి లేక, రోజు జరుగుతున్నటువంటి పరిణామాలతో పిచ్చెక్కిపోయి సోషల్ మీడియాతో దాడి చేయిస్తా ఉన్నాడు. ఎంతవరకు వెళ్ళారంటే, షర్మిల విజయమ్మకు పుట్టలేదు, తీసుకొచ్చి పెంచుకున్నారనేటువంటి స్థితిలో కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఏబిఎం ద్వారా విజయమ్మ గారిని అడుగుతా ఉన్నా, మీరు ప్రకటన చేయండి, ఎందుకు మీరు గమ్ముగా ఉంటారు, మీరు ఎందుకు మాట్లాడకుండా ఉంటారు, మీ రక్తం పంచుకున్నటువంటి మీ కూతురు మీద ఈ రకమైనటువంటి దాడి జరుగుతూ ఉంటే, ఆమె పెళ్లిళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటే, ఆమె వ్యక్తిగత సంబంధాల మీద దాడి జరుగుతూ ఉంటే, ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ ఉంటే, మీరు లోటాస్ పండ్లో కూర్చొని ఏమి చేస్తున్నారు మీరు? ఇది తప్పు జగన్, నీ చెల్లి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయించడం సరైనది కాదు, రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేల్చుకోండి, నాకే పుట్టలేదని చెప్పి మీ సోషల్ మీడియా ఎలా ప్రచారం చేస్తుందని చెప్పి ఆమె మాట్లాడాలి కదా. అంటే ఆమెకి పుత్ర వాత్సల్యం గుర్తుకొచ్చేసిందా? ఇప్పుడు ఒక పక్కన తెలంగాణలో షర్మిల తిరుగుతున్నప్పుడు మా అమ్మాయిని ఆశీర్వదించండి, అక్కడ పాడేరులో పోటీ చేస్తుంది గెలిపించండి అని చెప్పి మాట్లాడినటువంటి విజయమ్మ ఈరోజు ఎందుకు మాట్లాడదు? ఈ రకంగా నీ కూతురు రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే, ఆ మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తూ ఉంటే, ఏ రకంగా ఆమె గమ్ముగా కూర్చొని ఉంటుంది? సమాధానం చెప్పాలామా? ఎందుకంటే నీకు పుత్రవాత్సల్యం ఉంటే ఉండొచ్చు, నీకే అసలు పుట్టలేదు నీ కూతురు అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు దాన్ని ఖండించాలి కదా, ఖండించకుండా నువ్వు కాపుగా కూర్చోవటం ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మేడం. కాదు రఫీ గారు, మీరు ఒక మీకు సంబంధం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఒక మహిళ మీద జరుగుతున్నటువంటి అంశాలపైనే మీరు మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్రంలో ఏ మహిళకైనా జరుగుతుంది, ఎందుకంటే ఆయన అక్క చెల్లెమ్మలు వాళ్ళు ఇదని మాట్లాడతారు. కానీ షర్మిల గారికి ఏమి మీరు ఆవిడకు వకాల్తా పుచ్చుకోవట్లేదు, ఆవిడ పార్టీ మీ పార్టీ కాదు, కానీ ముఖ్యమంత్రి గారు వారి సంబంధించిన మాధ్యమాలు పేపర్ టీవీ ఏమని అంటున్నారు, సూత్రధారి కుటిల చంద్రబాబు అని చెప్పి వేస్తున్నారు కదా. మీరే అంతా చేస్తున్నారు, ఆ కాంగ్రెస్ లో చేరి పోటీ చేసేందుకు విముఖత, వివేక భార్య సౌభాగ్యం నిలిపే ఆలోచన, పూర్తి స్థాయిలో షర్మిల భర్తతో రేవంత్ రెడ్డితో కూడా బీటెక్ రవి మంతనాలు, అసలు ఈ స్కెచ్ అంతా చంద్రబాబు, ఇది కదా వేస్తున్నారు వాళ్ళు పాలన మీద సమాధానం చెప్పకుండా. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. బాబాయ్ని చంపింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజున పెద్ద ఫోటో వేసి చేతిలో పట్టాకత్తి పెట్టి నరకాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నువ్వు ఏసీబీఐ కానీ లేకపోతే సిఐడి కానీ అదిగో చంద్రబాబు నాయుడు చంపాడు, లోకేష్ ఉన్నాడు దీని వెనక ఆదినారాయణ ఉన్నాడని ఒక ఆధారం చెప్పలేదే, ఎందుకు నోరు మూసుకున్నావు? ఇవాళ నీ చేతిలో పత్రిక ఉందని చెప్పి, నీ చేతిలో టీవీ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఆ ఊర కుక్కల్ని ఆ రేసు కుక్కల్ని సోషల్ మీడియాలో వదిలేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అతను యదా రాజా తదా ప్రజా అంటారండి. ముఖ్యమంత్రి ఆ పార్టీ కార్యకర్తలు అలా మారిపోయారు, ఆయన ఒక సైకోగా మారాడు, మిగతా వాళ్ళు కూడా సైకో కింద మారిపోయారు. అసలు చెల్లి లేదు, తమ్ముడు లేదు, తల్లి లేదు, ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సింది వాడెవడో విదేశాల్లో ఉంటాడు, ఇంగ్లాండ్ లోనే ఎక్కడో పంచు ప్రభాకర్ అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. వాడిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి కోట్ల రూపాయలు డబ్బు తీసుకుంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ చేయిస్తా ఉన్నాడు, ఒక బ్యాచ్ని పెట్టాడు. వాళ్ళందరూ కూడా ఇదే పని మీద చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టింగ్లు కానీ, నేను రాత్రి కొన్ని పోస్టింగ్లు చూశాను మేడం, నేను చాలా బాధపడ్డాను. ఏ రకంగా అంటే ఇంకా వాళ్ళు మా భువనమ్మ మీద కూడా వదలట్లేదండి,
ఆ మీద ఇంకా పోస్టింగ్లు పెడతా ఉన్నారు, రకరకాలైన దుర్ఉత్సాహకరమైనటువంటి పోస్టింగ్లు పెడతా ఉన్నారు, చెల్ల మీద కూడా అలా పెడతా ఉన్నారు. పోస్టింగ్లు చూసి జనాలు ఓట్లేస్తారా, పాలన చూసి మనకు ఓట్లేస్తారా, ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ తిరిగి కావాలంటే? అంటే ఏర్లో కొట్టుకుపోతున్న వాడికి ఏదో ఒక గడ్డి పోచ దొరికినా చాలు నేను బయటపడతాననేటువంటి ఒక ఆలోచన ఆతృత ఉంటే చూసారా, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక గాలిలో కొట్టుకుపోతా ఉన్నాడు. ఏదో ప్రయత్నం దొంగ ఓట్లు చేర్పించడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లు తీసేయటము ఒక పక్కన పెట్టుకున్నాడు, ఒక పక్కన తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతని తగ్గించుకోవడానికి అభ్యర్థులు మార్చడం ఆ గందరగోళానికి పూడుకున్నాడు. రెండోది వ్యక్తిగతమైనటువంటి దాడులు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్న పద్ధతిలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు గ్రామాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు చెలరేగిపోయి ఆస్తులు లాగేసుకోవటం, ఈ అధికారులు కూడా తొత్తుల కింద మారిపోయారండి. కలెక్టర్లు గతంలో మేడం కలెక్టర్ దగ్గరికి మంత్రులు వెళ్ళేవాడు, కలెక్టర్ ఆఫీస్ లో మంత్రి వెళ్ళి కూర్చొని మాట్లాడేవాడు, గెస్ట్ హౌస్ లో ఉంటే కలెక్టర్ వచ్చి మంత్రిని కలిసేవాడు కాదు. ఏదైనా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి కాన్ఫరెన్స్ ఉంటే తప్పితే. ఇవాళ తిరుపతిలో చూసాం కలెక్టర్ వెళ్ళి కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి పూలదండ వేసి విషెస్ చెప్తా ఉన్నాడు. ఏంటో ఈ రకమైనటువంటి పద్ధతి మొత్తం ఇవాళ మనం చూసాం కదా, దందులూరులో మీటింగ్ జరుగుతా ఉంది, పరీక్షలకు సెలవులు ప్రకటించేశారండి, స్కూళ్ళకి సెలవులు ప్రకటించేశారండి, 1300 బస్సులు అక్కడికి మార్చేశారండి. ఈ అధికారం ఎవరిచ్చారండి? అది వీళ్ళకి ఒక ప్రైవేటు ఒక పార్టీ సభ పెట్టుకుంటా ఉంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ పనిచేయటమేంటి, సెలవులు ప్రకటించడం ఏంటి, పరీక్షలు వాయిదా వేయటం ఏంటి, ఈ ఏం పాలన మేడం ఇది? ఇవాళ ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పరిపాలన లేదు, ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది. సునీత గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ నిన్న చూశాను నేను, ఏపీఎంలో మాట్లాడింది కూడా నేను విన్నాను. వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ లోనపై ఉన్నారంటే తమను చంపేస్తారేమో, మా ప్రాణాలు కూడా. బీజేపీకి కంప్లైంట్ ఓపెన్ గా ఇచ్చారు, చంద్రబాబు గారు చెప్తే కంప్లైంట్ ఇస్తారా? ఎక్కడన్నా మీకేమనిపిస్తుంది? తుమ్మినా తగ్గినా మిమ్మల్ని అంటున్నారు, అసలు కడపలో కుటుంబ పోరికి మీరే తెరలేపారని అంటున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటమి కనిపిస్తా ఉంది, కళ్ళు మూస్తే చంద్రబాబు నాయుడు, కళ్ళు తెరిస్తే చంద్రబాబు నాయుడు కనిపిస్తా ఉన్నాడు. ప్రజలేదో ఈయన చెప్తే అదేదో నిజం అనుకుని నమ్మేస్తారని చెప్పేసి ఆయన అనుకుంటా ఉన్నాడు. ప్రపంచంలోనే పెద్ద ధనికుడు ఈయన, పెద్ద పెత్తందారు ఈయన, ఈయన పెత్తందారు అయి ఉండి పెత్తందారులకు పేదవాళ్ళకి యుద్ధం అని చెప్పి చెప్తాడు. అంటే ప్రజలు ఏదో అమాయకులని, ఎందుకంటే ఈయన ప్రజల్ని కలవట్లేదు కదండి, గత 5 సంవత్సరాలుగా ప్రజల్ని కలవటం మానేశాడు కదా, ఆ ప్యాలెస్ లోనే ఉంటాడు కదా, బయటికి రాడు కదా. బయటికి వచ్చాడంటే 2000 మంది పోలీసులు చుట్టూ ఉంటారు, చెట్లు నరికేస్తాడు, అంత దూరంలో మీటింగ్ పెడతాడు, ఏదో మాట్లాడుకుంటాడు, రాసిన కాగితం తెచ్చుకొని చదువుకొని వెళ్ళిపోతాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటని తెలియదు కదా. ఆ ఇంటెలిజెన్సీ ఆఫీసర్లు కూడా ఆయనకి అడుగులకు మడుగులొస్తే వాళ్ళే ఉన్నారు, కానీ నిజం చెప్పేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒకసారి నేను మళ్ళీ ఇస్తాను మీకు అవకాశం, మనం కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేడాడ పరమేశ్వరరావు గారు ఉన్నారు. పరమేశ్వరరావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎందుకు ఈ స్థాయిలో షర్మిల గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అధికార వైసీపీ షర్మిల గారిని మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది, ఒకటి అసలు ప్రాణహాని ఉంది అని గగ్గోలు పెడతాం ఏంటి వైసీపీ వల్ల, జగన్ గారి వల్ల, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తా ఉంటే జరుగుతున్నటువంటి దాడి ఆ విధంగా ఉందమ్మా. షర్మిల గారి మీద గాని సునీతమ్మ మీద గాని మొత్తంగా గత కొన్నాళ్ళుగా టార్గెట్ చేస్తున్నారు. షర్మిలమ్మ గారి మీద ఆమె రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పటి నుంచి ఒక విధానం ప్రకారం దాడి జరుగుతుంది. ఇటీవల కాలంలో వారం రోజుల నుంచి షర్మిలమ్మ గారి మీద జరుగుతున్నటువంటి దాడి చాలా నీచంగా హీనాధీనంగా దిగజారారు. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ ఒక ప్లాన్ ప్రకారం ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నటువంటిది. ఎందుకంటే మంత్రులు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఎవరో వేరే వాళ్ళు మాట్లాడటం లేదు. ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే హీనాతిహీనంగా ఈరోజు రాష్ట్రంలో గతం నుంచి కూడా మహిళల పైన ఇదే విధంగా కొనసాగుతుంది వాళ్ళ విధానం.
ఆ రోజు కూడా మేము చెప్పాం, ఈ రోజు కూడా చెప్తున్నాం, శర్మిలమ్మ గారి మీద జరుగుతున్నటువంటి దాడి శర్మిలమ్మ గారిని చూసి వెళ్ళిపోతున్నారు. ఇన్నాళ్ళు గతంలో ప్రతిపక్షాన్ని చూసి భయపడడం అంటే అర్థం ఉంది, చంద్రబాబు నాయుడు గారిని చూసి పవన్ కళ్యాణ్ చూసి గతంలో భయపడ్డారంటే అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు, ప్రతిపక్ష ఒక ఎమ్మెల్యే కూడా లేరు, ఏమీ లేని పార్టీని చూసి ఈ రోజు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళే అంటున్నారు కదా ఏమీ లేరని. అంటే కాంగ్రెస్ పార్టీకి జనాదరణ పెరుగుతుంది, శర్మిలమ్మ గారు వచ్చాక మరింత ఆదరణ పెరిగింది, ఆమె చెప్తున్నటువంటి విషయాల్లో వాస్తవం ఉంది. ప్రత్యేక హోదా కోసం ఆమె మాట్లాడుతున్నారు, విభజన హామీల అమలు కోసం వాళ్ళు ఆమె మాట్లాడుతున్నారు. ఆమె ఏం మాట్లాడుతున్నారు? ఈ రాష్ట్రానికి ఏం చేస్తానని అవన్నా ఏం చేస్తున్నావు ఈరోజు? దానికి సమాధానం చెప్పకుండా సోషల్ మీడియాలో, మొత్తంగా మీడియాలో, తమ మీడియాలో, సోషల్ మీడియాలో అదే పనిగా ఆమె మీద దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దిగజారుతున్నారు. వ్యక్తిగతమైనటువంటి దాడులు మేమేమంటున్నామంటే వీటి వలన శర్మిలమ్మ గారు భయపడేది లేదు, ఆమె చెప్పారు, సమాధానం కూడా చెప్పారు, కడపలో చెప్పారు. నేను ఇటువంటి వాటికి భయపడను అని ఎలా చెప్పాలో అలా చెప్పారు. మీరేం చేస్తారో అది చేసుకుంటని చెప్పారు. భయపడేది లేదు, కాంగ్రెస్ పార్టీ దిక్కు చూసి, కాంగ్రెస్ పార్టీ వైపు, శర్మిలమ్మ వైపు చూసి వణుకుతున్నారు, భయపడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేయించారు అంటున్నారు కదా వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారు 2014లో పాదయాత్ర చేయమన్నారా శర్మిలమ్మ గారిని? లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ చంద్రబాబు నాయుడిని విమర్శించడం లేదా? చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరు కూడా మాట్లాడటం లేదు, బీజేపీకి బానిసలుగా మారిపోయారని చెప్పి శర్మిలమ్మ గారు స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తున్నారు. విభజన హామీల గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు అని చెప్పి ఆ విషయం సమాధానం చెప్పకుండా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, అంటే ప్రజలు ఈ ప్రజల్ని ఏ విధంగా చేస్తున్నారంటే వీళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పక్కతో పెట్టించే విధంగా చర్చని పక్కతో పెట్టిస్తున్నారు, ఆమె వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు శర్మిలా రెడ్డి గారు శర్మిలా శాస్త్రి గారు అయ్యారా? ఇప్పుడు గుర్తొచ్చారమ్మా వీళ్ళకి ఆమె వ్యక్తిగత విషయాలు ఇప్పుడు గుర్తొచ్చాయా? ఆమె వైసీపీ తరఫున పాదయాత్ర చేసేటప్పుడు ఈ విషయాలు ఏవి గుర్తులేవా? అంటే ఎంత హీనంగా మాట్లాడుతున్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా ఆయన ఈ విధానాన్ని కొనసాగిస్తే ఇంకా రాష్ట్రంలో మహిళలకు ఏముంటది? రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా ఆలోచిస్తారు? ఏ విధంగా ఆలోచిస్తారు అంటారంటే ఆయన సభలకు వెళ్తారు, బటన్ నొక్కుతారు, మహిళలకు ఇంత ఇస్తున్నా ఇంత ఇస్తున్నా అని లెక్కలు చెప్పి నా ఆకశల్యములు అని చెప్పి చెప్తూ ఉంటే అక్కడ సెంటిమెంట్ పండిస్తున్నారు కదా అమ్మ. సెంటిమెంట్ వరకే అవి, ఆయనకి తెలుసు, ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. రేపు ఉదయం రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితి దిగజారిపోతుంది ఆయనకు అన్ని సర్వేలు కుండ బద్దలు కొట్టి చెప్తున్నాయి. మొత్తంగా మీ పరిపాలన ఏళ్ళ ప్రజలు తీవ్ర ముంపుగా ఉన్నారు అని చెప్పి ఆ సర్వేలు ఆయన చేయించుకుంటున్నారు అంతర్గతంగా. అందుకనే ఆ ప్రెస్టేషన్ లోనే మరి ఇంటి వాళ్ళు బయట వాళ్ళు ఏమీ లేకుండా ఆయన విరుచుకు పట్టడం అనేటువంటిది పూర్తి ఆదేశాలు ఇచ్చేసారన్నమాట. మీరెవరిని సమాతారా భేదం చూడకుండా అందరి మీద విరుచుకు పడండి, ఏదైతే అది మాట్లాడండి, ఎలాగైతే అలా చేయండి అని చెప్పి. దానికి ఉదాహరణే ఈరోజు మా పిసిసి చీఫ్ శర్మిలమ్మ మీద జరుగుతున్నటువంటి దాడి. ఈ విధంగా ఇప్పుడు నిన్న ప్రత్యేకించి సునీత గారు ఏబిఎన్ కి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పారు, నా వెనక చంద్రబాబు ఉన్నాడు అనడం ఇన్సల్టింగ్ మై క్యాపబిలిటీ, నా భర్త, నా తల్లి, నా సోదరి సపోర్ట్ ఉంది, శర్మిల సపోర్ట్ ఉంది, శర్మిల ఆశయాలు వేరు, నా ఆశయాలు వేరు, చాలా క్లియర్ గా చెప్పింది అక్కడ ఒక పాయింట్. రెండు, శర్మిల గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి, అంటే మీ సిద్ధాంతం కాంగ్రెస్ వేరు, టీడీపీ సిద్ధాంతం వేరు, కానీ మీ సిద్ధాంతాలను కూడా చంద్రబాబే గైడ్ చేస్తున్నారు అనేది కదా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అసలు మీ పార్టీకి చంద్రబాబు గారికి ఏం సంబంధం? శర్మిల గారు, సునీత గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇన్ని జరుగుతున్నా శర్మిల గారు జగనన్నా అని అంటారు ఆవిడ. అంతే అంతేనమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, స్వాతంత్ర పోరాటం నుంచి ఉండి ఈ దేశ ప్రజల కోసం పోరాటాలు చేసి ఇప్పుడు కూడా పోరాటాల్లో నడుస్తున్నటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వచ్చారో కొన్నాళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే వచ్చారు. ఆయన పార్టీ విధానాలు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీలో తర్వాత ఆయన చేరారు, ఆయన నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు, తెలుగుదేశం పార్టీ విధానాలు వేరు. తెలుగుదేశం పార్టీ విధానాలే కాంగ్రెస్ పార్టీ విధానాలు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు
కాంగ్రెస్ పార్టీతో ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే చెక్కపట్టాలు వేసుకొని ఉన్నారా? ఈ రాష్ట్రంలో అటువంటి చరిత్ర ఉందా? ఏదైనా సరే విధానాల మీద ఎప్పుడో ఒకప్పుడు ఒక విధానం పాటించవచ్చు తప్ప తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ గైడెన్స్ ఇస్తారనడంలోనే ఆయనకైతే ఏ సిద్ధాంతం ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. అంటే ఏంటి జగన్ గారి ప్లాన్ ఏంటి? మిమ్మల్ని చంద్రబాబు గారిని అందరిని ఒకదా ఒక కాంబినేషన్ లో వేసేసి ఇప్పుడు అలా చేసేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారు. అసలు జగన్ గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అనుకుంటున్నారు మీరు? మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆయన భయపడుతున్నారు. ఏదో ఒక ఎవరికి, శర్మల గారిక, చంద్రబాబు గారిక? ఇన్నాళ్ళు ఒక చంద్రబాబు నాయుడు గారికే భయపడేవాళ్ళు, ఇప్పుడు శర్మలమ్మ గారికి కాంగ్రెస్ పార్టీకి కూడా, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక రెండు కలిసాక కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఉన్న శర్మలమ్మ గారిని చూసి కూడా భయపడుతున్నా. ఎందుకంటే శర్మలమ్మ గారి విధానాలు, శర్మలమ్మ గారికి వస్తున్నటువంటి జనాదరణ ఇచ్చాపురంలో మొదలై మొత్తం కడపకెళ్లే వరకు ఆమెకు విపరీతమైనటువంటి మన సభల్లో కార్యకర్తల సమావేశాల్లో అవి బహిరంగ సభల మాదిరి జరిగాయి, కార్యకర్తల సమావేశాలు కాదు. అలా జరిగే సమావేశాలకు ఎవరు తీసుకెళ్లకుండా ప్రజలు వస్తున్నారు. మళ్ళీ ఈ నెల 5వ తేదీ నుంచి ఆమె సమావేశాలు జరగబోతున్నాయి. ఆమె పర్యటనలు మొత్తం ఆమె షెడ్యూల్ అంతా చూశాక చంద్రబాబు నాయుడుతో కలిసి ఆమె చేస్తున్నారని ఏకైకంగా ఒక బురద్జల్లడం తప్ప ఆయనకి మరొక మార్గం లేదు. దాన్ని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఏమైనా అంటారు ఇంకా, ఎందుకంటే ఇద్దరిని చూసి నడుస్తున్నారు. ప్రతిపక్షాలు ఏవీ ఉండకూడదు. వచ్చే 30 సంవత్సరాల వరకు నేనే ఒక పరిపాలన చేయాలి, నాకు నేనుగా రాజర్గం ప్రకటించుకోవాలన్నటువంటి ఆశయంతో ఉన్నటువంటి పాలకులు కనుక ఆయన విధానం అలాగే ఉంటుంది. మేము వాటిని ఏమీ పట్టించుకునే పరిస్థితులు లేదు. కాంగ్రెస్ పార్టీ విధానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి స్పష్టంగా. శర్మల గారికి ప్రాణహాని ఉందని మీరు నమ్ముతున్నారా? ప్రాణహాని ఉందంటే ఖచ్చితంగా వాళ్ళే హెచ్చరిస్తున్నారు కదమ్మా. అంటే వాళ్ళు హెచ్చరిస్తున్నారు, సరే ఈవిడ కూడా కంప్లైంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ గారు, రఘువీరారెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఈ అంశంపై. అంటే నిజంగా ఉందని అనుకుంటున్నారా ప్రాణహాని? ప్రాణహాని ఉందంటే వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళు ఏ అఘాయిత్యానికైనా పాల్పడచ్చు, ఎటువంటి అఘాయిత్యానికైనా పాల్పడచ్చు. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎటువంటి కట్టడి చేయటం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తన యొక్క శ్రేణులకు ఎటువంటి కట్టడి చేయటం లేదు. వాళ్ళు తెగబడి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కనుక ఏ అఘాయిత్యం జరుగుతుందని చెప్పి. ఎలక్షన్ ఏడాది కాబట్టి ఎటువంటి అయినా జరగచ్చు. లాస్ట్ టైం ఎలక్షన్ లో చూస్తున్నారు కాబట్టి అందరూ. పాక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారా, శ్రీధర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అసలు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇంకా 70-80 రోజుల మధ్యలో ఉంది ఎలక్షన్. ఇలాంటి టైంలో అధికార పార్టీ చేస్తున్న తతంగాన్ని ఎలా చూడాలి? ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్న తీరు, తన మన అనేది కూడా లేకుండా అధికారం కోసం ఎంతకైనా వెళ్తామా అన్నట్టు ఒకటి, సొంత పార్టీ వాళ్లే రామ్ రామ్ చెప్పేయడం, అన్ని ఎట్లా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయ చంద్ర గారు రాజకీయాల్లో చాలా రోజుల కిందటే, ఇప్పుడు ఆ పార్టీ యొక్క అజెండా విషయంలో కానీ, ఇప్పుడు ఎన్నికలు అంటానే పార్టీ యొక్క పరిపాలనా తీరు పట్ల కావచ్చు, పరిపాలనలో వైఫల్యాలు కావచ్చు, భవిష్యత్తులో ఈ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారు, ఆ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారు, ఈ మేనిఫెస్టో ద్వారా వచ్చేటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా మారబోతున్నాయి, ఆ పార్టీ మేనిఫెస్టో ద్వారా జీవన స్థితిగతులు ఏ విధంగా మాట్లాడుతుంది, విద్య వైద్యం వీటి గురించి మాట్లాడుకోవాలి తప్పితే ఆ పార్టీ వాళ్ళు మాట్లాడినా ఈ పార్టీ వాళ్ళు మాట్లాడినా పరిపాలనా విధానాల గురించి మాట్లాడుకోవాలి తప్పితే ఎంతసేపటికి పర్సనల్గా ఎందుకు పోతున్నారు అనేది ప్రతి ఒక్క ఎవరైతే పర్సనల్గా మాట్లాడుతున్నారో, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారో, ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళు పోటీకి అనర్హతగా ప్రకటించాలి. బేసిక్గా పర్సనల్గా పోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకో, నువ్వు ఏ విధంగా పరిపాలన చేయబోతున్నావో చెప్పుకో. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, నీ పరిపాలనలో గతంలో ఏం చేశాను, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను, గత పరిపాలన జరిగినటువంటి వైఫల్యాలు ఏంటి, వైఫల్యాల గురించి మాట్లాడు. జగన్ని వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబుని వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం లేదు, పురంధరేశ్వరి ఇటు పక్క శర్మిల గారు ఎవరు, పవన్ కళ్యాణ్ ఎవరి విషయంలోనైనా ఏ వ్యక్తి అయినా పర్సనల్గా మాట్లాడడం
ఎందుకోసం ఉన్నారు మీరు ప్రజా జీవితంలో? ప్రజల కోసం, ప్రజల కొరకై, ప్రజల కోసం పరిపాలనా విధానాలు ఉండాలంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీని మర్చిపోయి పర్సనల్గా ఎందుకు పోతున్నారనే ఒకటి. ఇప్పుడు విషయం వ్యక్తి యొక్క క్యారెక్టర్కి, వ్యక్తి యొక్క పర్సనల్ జీవితానికి, వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలకి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలు అనేవి పరిపాలన, పరిపాలన తీరు, పొలిటికల్ అజెండా. ఆ పొలిటికల్ అజెండాలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలంటే ఏం చేయాలనే దాని మీద చర్చ ఉండాలి. తప్పితే చర్చ పూర్తిగా నువ్వు, నేను, ఆయనట్ట, ఈయనట్ట, ఎక్కడున్నాం మనం అసలు యాక్చువల్గా? అంటే కాలక్షేపం కోసమా? కానీ ఇదంతా అధికార మీడియా. ఇప్పుడు ప్రతిపక్షాలు గాని వీళ్ళు గాని పాలన్నేగా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, కానీ దానికి సమాధానం చెప్పకుండా 1-to-1 అధికార పార్టీ కదా ఈ 4.5 ఏళ్ల నుంచి మనం చూసింది. అడిగితే బూతులు, లేకపోతే పోస్టులు. ఇక్కడ ఏంటంటే వైఫల్యాలు, ఇప్పుడు వైఫల్యం అంచున ఉండేటప్పుడు ఎవరైనా సరే దాని గురించి డిస్కస్ చేస్తే ఇంకా వైఫల్యం చెందుతానని వేరే లైన్లో సబ్జెక్ట్ డైవర్షన్ అన్నమాట. అంటే ఏదైతే అవసరమో దాని గురించి డిస్కస్ చేయకుండా ఆ సబ్జెక్ట్ని మీరు విజయ చంద్ర గారు మీరు ఒకటి అడిగారు అనుకోండి, నేను నన్ను అది నాకు ఇబ్బందికరంగా ఉందనుకోండి, నేను ఇంకోటి అడుగుతాను మిమ్మల్ని. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను. మీరు అడిగిన దానికి ఎటువంటి సంబంధం లేదు నాకు అన్నట్టుగా నేను ఇంకోటి మాట్లాడతాను. అంటే ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు డిబేట్లో అయినా, డిబేట్లో కావచ్చు, పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, అన్ని వేదికల మీద కావచ్చు, ఇది ప్రజల కోసం, ప్రజల కొరకై ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన అంశాల మీద మాట్లాడేటువంటి వ్యక్తులు ఎక్కడ కనపడట్లేదు. ఇప్పుడు అంతా కూడా పర్సనల్ అటాక్ మీద, పర్సనల్ అటాక్ మీద. అంటే ఈ రాష్ట్రం ఒక, మీరు చూడండి విజయ చంద్ర గారు, బీజేపీ పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు వదిన మరిది. ఇక్కడేమవుతుంది? అన్నా చెల్లెళ్ళు, కాంగ్రెస్, వైకాపా. ఈ అన్నా చెల్లెళ్ళకి 4 ప్రధానమైన పార్టీల్లో 4 ప్రధాన, అంటే ఈ 2 ఫ్యామిలీస్ యొక్క సబ్జెక్ట్లో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్. కాదండి, ఫ్యామిలీ అయితే ఎవరెవరు వేరే వేరే ఉండొచ్చు, వేరే దగ్గర ఉన్నప్పటికీ. ఇప్పుడు పురంధేశ్వరి గారు ప్రశ్న అడుగుతారు, అదిగో బావు కోసం ఈవిడ కష్టపడి పనిచేస్తుంది అందుకే అధ్యక్షురాలు అయిందని వేస్తున్నారు, చెల్లెలు గారు వైఫల్యం అడుగుతున్నారు, ప్రాణం తీసుకొచ్చే పరిస్థితి తెచ్చేసి ఆంధ్ర జట్లో కూర్చుని అసలు బాధ్యత లేదా, ఇలా పుట్టుకనే ప్రశ్నించేంత పోస్టులు పెట్టడం అంటే ఎంత దిగజారిపోవడం, అధికారం కనిపించటం లేదా, లేకపోతే అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుందనా, ప్రజలు గత ఎన్నికలు ఇదంతా ఎవరన్నా అడిగితే సూత్రధారి చంద్రబాబు అని చెప్పి టీడీపీ మీద అంటున్నారు, వాళ్ళ పార్టీ వేరు. మళ్ళీ అక్కడ ఇక్కడ ఒకటి, విజయ చంద్ర గారు కేవలం ఒక పోస్టు ఫార్వర్డ్ చేసిన దానికి కూడా అరెస్ట్ చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. లాస్ట్ 2 ఇయర్స్లో మీరు పెట్టిన పోస్టును నేను ఫార్వర్డ్ చేస్తే నన్ను అరెస్ట్ చేస్తున్నారు, అలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. కానీ సొంత చెల్లెల మీదే చాలామంది ఎన్నో రకాలుగా పోస్టులు పెడుతుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఒక చెల్లెలు కావచ్చు, ఇంకోవాళ్ళు కావచ్చు అండి, ఎవరి గురించైనా, ఎవరైనా వ్యక్తిగతంగా ఎటువంటి పోస్టులు పెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఉంది, ప్రభుత్వంలో పరిపాలించేటువంటి నాయకులకు కూడా ఉంది. దయచేసి నేను వేడుకునేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని ఒకరు తిట్టారని మీరు తిట్టబాకండి, అది మళ్ళా డబుల్ అవుతుంది. ఒకరు క్యారెక్టర్, ఇప్పుడు విజయ చంద్ర గారు మీరు నన్ను తిట్టారనుకోండి, నేను మిమ్మల్ని తిట్టాననుకోండి, చెంపకు చెంప సమాధానం కాదుగా, 4 రకాలుగా వస్తుంది. ఎవరిని గురించి ఏ విధంగా వ్యక్తిగతంగా విమర్శించినా దాన్ని అక్కడ ఆపేస్తే దాన్ని పూర్తిగా తిట్టడం పాయింట్ మీద ఉంటున్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు గాని, షర్మిల గారు గాని, పురంధేశ్వరి గారు గాని ప్రత్యేక హోదా ఏది, లేదా మీరు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ఏది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రశ్న ఇది, ఇది కదా అడుగుతున్న క్వశ్చన్లు, దానికి సమాధానం పుట్టుకల మీదకు వెళ్తోంది. పాలన ఇప్పుడు తిట్టుకోవడం పాయింట్ కాదు ఇక్కడ, పాలన మీద అడుగుతున్న ప్రశ్నకి, వైఫల్యం మీద ప్రశ్నిస్తకి అవును మేము చేసామా లేదా మీరే తప్పు లెక్కలు చెప్తున్నారా, ఇది సమాధానం రావాలి. మీ ఇంట్లో ఏంటి, మీ పక్కింట్లో ఏంటి కాదు కదా సమాధానం.
100% ఇచ్చినది కాదు. పాలనా వైఫల్యాల గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించినప్పుడు మేము పాలనా వైఫల్యాల గురించి మేము మాట్లాడము. మేమేం మాట్లాడతామంటే, నేను బటన్ నొక్కుతున్నాను, ఏదైతే పాలన అవసరమైనటువంటి మధ్యతరగతి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ విషయాలు కావచ్చు, అన్ని రకాల వ్యాపారస్తులు కావచ్చు, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నా ఓటర్లు, మిగతా వాళ్ళ ఎవరితోనూ నాకు ఎటువంటి సంబంధం లేదు. బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి ఓటర్లలో 95% ఓటింగ్ పర్సంటేజ్ పోలింగ్ అవుతుంది. మిడిల్ క్లాస్, సోషల్ మీడియా ఎవరు చూడరు, మీరు వేరే వాళ్ళు అన్నా కూడా ఏదన్నా పనిలో ఉన్నా వాళ్ళు చాలా ఇదిగా ఇవన్నీ ఫాలో అవుతారు, చేస్తారు. అప్పుడు వాళ్ళు ఒకటండి, బిలో పావర్టీ లైన్ లో ఉండే వాళ్ళు ఏదంటే అందరూ దొంగలే, ఎవరు నీతి నిజాయితీ పరుడు ఎవరు లేరు, అందరు దొంగలే. కాకపోతే వాడి ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, అందరూ దోచుకునేవాళ్లే, అందరూ అవినీతి పరులే, ఎవరికి మెచ్చినంత వాళ్ళు దోచుకుంటున్నారు, ఎవరు కూడా దోచుకోకుండా ఎవరు లేరు, అందరికీ అవినీతి వాళ్ళు తినేది వాళ్ళు తింటున్నారు. కనీసం ఇతను మనకి ఇస్తున్నాడు కదా ఎవ్రీ మంత్, అందరూ దోచుకునేవాళ్లే, అందరూ దోచుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నారు, అందరూ దోచుకుంటారు, అన్ని పార్టీలు. ఒక బ్రేక్ తీసుకుందాం, మీరు చెప్పండి. ఒక నిమిషం సార్, రఫీ గారు ప్లీజ్ ఆన్సర్. ఇప్పుడు అందరూ దోచుకునే వాళ్ళు అని చెప్పి చెప్పటం సరైనది కాదు. బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళు ఆ పథకాలు తీసుకుంటున్నా వచ్చేటువంటి కరెంటు బిల్లులు చేతిలో పట్టుకొని తిడతా ఉన్నారు, చెత్త పన్ను వేస్తే తిడతా ఉన్నారు, ఓటీఎస్ పేరు మీద వాళ్ళు ఉంటున్న ఇళ్ళకి 10,000, 15,000, 20,000 వసూలు చేస్తే తిడతా ఉన్నారు, బజార్ లోకి వెళ్ళి సరుకులు కొంటా ఉంటే ధరలు పెరిగిపోయిన దాన్ని తిడతా ఉన్నారు. ఇవాళ పేదవాడి ఇంట్లో కూడా 2-వీలర్ ఉంది, ఆ 2-వీలర్ మీదే పని మీద వెళ్తా ఉన్నాడు. దేశవ్యాప్తంగా 10 రూపాయలు పెట్రోల్ తగ్గిస్తే ఇతను తగ్గించకుండా దోచేస్తున్నాడు అని చెప్పేసి తిడతా ఉన్నారు. బిలో పావర్టీ లేని వాళ్ళు ఏమి అతనికి అనుకూలంగా లేరు, అనేక నిబంధనలతో ఆంక్షలతో. నాకు అర్థమైంది రఫీ గారు, 100% ఇట్ ఇస్ టేకన్. ఇక్కడ విషయం ఏంటంటే, కరెంటు బిల్లుల విషయంలో 100% ప్రతి ఒక్కరూ కూడా అసంతృప్తితోనే ఉన్నారు, చెత్త పన్ను పత్తు పన్ను వాటి విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు, ధరలు పెరుగుదల పెట్రోల్ డీజిల్ కాడ నుంచి నిత్యావసర సరుకులు ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. మన దగ్గర మనకి 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాగేస్తున్నాడు అనేటువంటి బిలో పావర్టీ లైన్ పీపుల్ కూడా ఉన్నారు. మనకి 10 రూపాయలు ఇస్తున్నాడు, 20 రూపాయలు కనిపించట్లేదా. ఇక్కడ ఏంటంటే, సరుకు ఒక ఇప్పుడు బిలో పావర్టీ లైన్లో మేజర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్, సరే ధరల పెరుగుదల, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెరుగుతూ ఉన్నాయి. కరోనా కావచ్చు, మరొకటి కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో జిఎస్టి ముఖ్యమంత్రి గారి పాలన తీరుపై మాట్లాడుతుంటే ఆయన చేస్తున్న వ్యవహారం మీద మనం మాట్లాడుతున్నాం, మనం ఇంకో డైరెక్షన్ లో వెళ్తున్నాము. నుంచి 2014 వరకు మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. ప్లీజ్ ఆగండి, మనం డివేట్ అయిపోతున్నాం. రఫీ గారు, ఇప్పుడు అంటే వదిలేద్దాం కరెంట్ బిల్లు, ఈ పాయింట్ లోకి వెళ్ళద్దు, ఎందుకంటే మనకి ఇప్పుడు టైం చాలా లిమిటెడ్ ఉంది. కరెంట్ బిల్లు ఈ పాయింట్ పక్కన పెట్టి, నేను అనేది ఏంటంటే, వైఫల్యాలు స్పష్టంగా అధికార పార్టీలో 100 రోజులు ఎలక్షన్స్ కు ముందే చేతులు ఎత్తేసే పరిస్థితి, అభ్యర్థులందరూ కూడా బిలబిలామంటూ టీడీపీ జనసేనకు వస్తున్నప్పుడు మీ దగ్గర హౌస్ ఫుల్ అయ్యే పరిస్థితి ఉంది. సో సెకనాలు అన్ని బాగున్నాయి, అంతా బాగున్నా కూడా కొంత ఇలా చేరడం అంటే మీ దాంట్లో ఏం అసంతృప్తి పెరగదా?
ఇప్పుడు నేను పల్లవెరిగినప్పుడు మీకు అంతా మంచిగా ఉన్నప్పుడు అంతా అటు నుంచి వచ్చి పైపల్లి అని ఒప్పుకుంటూ ఇక్కడ చేరితే ఇక్కడ అంతా కొంత ఇబ్బంది కాదా? మేడం ఇక్కడ పాయింట్ ఉంది, మాకు మా లక్ష్యం ఎలా ఉంటుందంటే ప్రత్యర్థి శత్రువు బాగా పలిన పడిపోవాల, కుదేలు అయిపోవాలా, వచ్చే వాళ్ళందరికీ మేము టికెట్లు ఇస్తామని చెప్పట్లా. అయినా సరే చాలా మంది మాకు టికెట్ ఇవ్వకపోయినా సరే మేము మీ పార్టీలో చేరతామంటున్నారు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి మేము నిర్ణయించాం. కాకపోతే టికెట్లు ఇచ్చే విషయంలో అనేక సర్వేలు అనేక రకాల పద్ధతులను మేము పాటిస్తాం. మిత్ర ధర్మం కూడా ఒకటి ఉంది మాకు, మేము జనసేనతో పొత్తులు ఉన్నాం కాబట్టి అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కింద భూమి కంపించిపోతా ఉంది, ఒక పక్కన తెలుగుదేశం జనసేన కూటమి ప్రజల్లో దూసుకుపోతా ఉంది, పైపెచ్చు ఇప్పుడు ఇవాళ షర్మిల వచ్చింది, ఆ షర్మిల రావడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్లేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకటే ఆయుధం ఏంటంటే ప్రత్యర్థులని, వాళ్ళకున్న శీలాల్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ఆనందం పొందటం. ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి 2013లో హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చారు, ఏదో కొంతమంది ఆకతాయిలు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇచ్చేస్తున్నారు, మాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి హైదరాబాద్ లో డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ చూస్తున్నాం మేడం, అదే కంప్లైంట్ ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో, ఏ అంశాల మీద ఇచ్చారో, వాళ్ళు ఈ వైసీపీ సోషల్ మీడియాలో అదే అంశాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు. కాబట్టి సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డికి, నీ చెల్లెని కూడా చూడకుండా ఆమె క్యారెక్టర్ మీద ఆ రోజు ఏం మాట్లాడావు. ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించారో లేదు, షర్మిల గారు వారి పార్టీ సిద్ధాంతాల ప్రకారం టీడీపీని అనేస్తున్నారు, జగన్ గారిని అనేస్తున్నారు, కానీ ఆవిడ్ని చంద్రబాబు గారు చేయిస్తున్నారని మీకు పార్టీకి ఆపాదించేస్తున్నారు. అదే ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నది మాకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతా ఉంది. మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ప్రత్యేక హోదా రాలేదని కూడా నేను ఢిల్లీలో చెప్పింది. కానీ ఆమె సంధిస్తున్న బాణాలు అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ కి తగులుతున్నాయి. మేము మా హయాంలో ఎందుకు రాలేదో, మేము ధర్మ పోరాటం చేసి చెప్పాం, మేము ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం, మాకు చరిత్ర ఉంది, మేము స్పెషల్ ప్యాకేజీ ఇస్తామంటే అది మేము అడిగినటువంటి చట్టబద్ధత కల్పించలేదు ఆనాటి అప్పుడు బీజేపీ ప్రభుత్వం, కాబట్టి మాకు చరిత్ర ఉంది, ప్రత్యేక హోదా ఎందుకు రాలేదనేది మేము చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పాం. కాబట్టి వాళ్ళకి 1% ఓటు వెళ్ళింది బీజేపీ. ఇవాళ షర్మిల గారు సంధిస్తున్నటువంటి బాణాలన్నీ కూడా ఆయనకే తగులుతున్నాయి, గంగవేరులు ఎత్తుతా ఉన్నాడు. ఇవాళ షర్మిల గారిని కూడా మీకు చెప్పి ఆ ఓట్ల చీల వ్యవహారం పైన ఆయన అది ఏదైతే కాదు, ఇవాళ షర్మిల గారిని ఒకటి అడుగుతా ఉన్నానండి, నేను ఇందాక విజయమ్మ గారిని ఏమైతే ఏమేం ద్వారా అడిగానో మీరు స్పష్టం చేయాలని చెప్పి, మీ కూతురా కాదని స్పష్టం చేయాలని చెప్పేసి ఏమైతే అడిగానో షర్మిల గారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నాను. మీరు గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఏమైతే ఆరోపణలు చేశారో, ఇక్కడ రాజధాని కట్టలేదు, పోలవరం మీరు ఎందుకు తీసుకున్నారు, జాతీయ ప్రాజెక్ట్ కదా, అది కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఏమైతే ఆరోపణలు చేశారో వాటన్నింటినీ ఉపసంహరించుకుంటున్నారని కూడా చెప్పాలి. ఆమె రేపు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మా అన్నయ్య ఇంకొక మాట మేడం, నిన్న గవర్నర్ ని కోడికత్తి సీను మా తల్లి వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి వెళ్ళి కలిశారు, మా పార్టీ నాయకులు కూడా వాళ్ళకి ఏమంటే ట్రాన్స్లేషన్ చేసి అసలు విషయం చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు, విజయవాడలో ధర్నా కూడా చేశారు, కోడికత్తి సీను విశాఖపట్నం జైల్లో కూడా నిరాధ్యక్ష చేశాడు. ఇవాళ షర్మిల గారు స్పష్టం చేయవలసినటువంటి అంశాలు ఉన్నాయి. కోడికత్తు సీన్ డ్రామా ఇది, డ్రామా ఇది, మా జగన్ అన్న కోర్టుకి వెళ్తే అతనికి బెయిల్ వస్తుంది, ఎందుకు వెళ్ళలేదు జగన్ అని చెప్పి అడగాల షర్మిల గారు. అలాగే బాబాయ్ మర్డర్ మీద నా చెల్లి చేస్తున్నటువంటి పోరాటం మీద ఆ మీద భర్త మీద ఆ మీద ఎందుకు కేసులు పెడుతున్నావు అని చెప్పి కూడా ఈ రెండు అంశాల మీద కూడా అడగాల. ఎందుకంటే మిత్రులు రఫీ గారు ఒక విషయం గమనించాలి, దయచేసి చెల్లెలకు ఈ విషయం జరిగిన విషయంలో వివేకానంద రెడ్డి హత్య మీద న్యాయం జరగాలి అని చెప్పి షర్మిల గారు ఇప్పటికే ప్రకటించారు. ఆమె పోరాటంలో భాగస్వాములై ఉన్నారు, ఆమె పోరాటంలో భాగస్వామ్యం పంచుకున్నారు.
అదేవిధంగా ఇప్పుడు పొడికత్తి శ్రీని విషయం కూడా ఆ విషయంలో కొన్ని న్యాయం జరగాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ విధానమే ఆమె ఆమె కోరాలా, ఆమె పలకరించాలా వాళ్ళ తల్లిని? ఆమెకు జరుగుతున్నటువంటి వాళ్ళ పార్టీ డిమాండ్స్ చూస్తారులేండి, ఆగండి మీరు ఒక నిమిషం. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళది ఏం చేయాలో వాళ్ళు చూస్తారులేండి, మీరు ఆగండి. వాళ్ళు ఇప్పుడు మీరు అలా చెప్పడం వల్లే మీరే డైరెక్షన్ చేస్తున్నారు అంటున్నారు. అబ్బాయి మీరు ఆగాలి రఫీ గారు, మీరు ఇప్పుడు ఇట్లాంటి సలహాలు ఇవ్వడమో లేకపోతే మీరు ఇట్లా తప్పు జరిగిందని చెప్పడానికి కూడా మీరేమంటున్నారు? పరమేశ్వరరావు గారు రేపొద్దున్న ఎంపీగా పులివెందుల నుంచి నేమో ఈవెండి సౌభాగ్యమ్మ గారిని, సునీత గారిని లా, దీనికి మీ చంద్రబాబు గారు డైరెక్షన్ చెప్పి అనేస్తున్నారు కదా రఫీ గారు. ఆగండి మీరు, పరమేశ్వర గారు వివరణ చెప్పండి. మీరు మీ నిర్ణయాలను కూడా మీరు అనుకుంటుంటే చంద్రబాబు గారికి ఆపాదిస్తున్నారు ఇక్కడ. మా నిర్ణయాలు జాతీయ పార్టీ, మా నిర్ణయాలు మాకుంటాయి, దానికి ఒక అధిష్టానం ఉంటది. ఆ పార్టీ నిర్ణయాల ప్రకారం మా విధానాలు మాకు జరుగుతాయి. అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద వ్యవస్థ, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారం వెళ్తుంది. ఈ రోజు ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేక రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక భాగం. అంటే ఇప్పుడు కడప ఎంపీగా ఎవరిని పెడుతున్నారు మీరు కాంగ్రెస్ నుంచి? సౌభాగ్యం గారిని వాళ్ళు రాసేశారు, అది చంద్రబాబు గారి సిఫారసు, వీళ్ళందరూ కలిపి మద్దతు ఇచ్చేటట్టు పోటీ పెట్ట, అది కదా రాశారు అమ్మా? అధికారికంగా ఇటువంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ ఇంకేమీ ప్రకటించలేదు. అధికారికంగా ప్రకటించినప్పుడు ఆ విషయం మీద స్పందించమంటే బాగుంటది. మీకు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలుసు, అధికారికంగా ప్రకటించక ముందు ఏమైనా జరగవచ్చు. కనుక నిర్ణయం అనేటువంటిది పార్టీ అధిష్టానం ఉన్నత స్థాయిలో తీసుకుంటారు, ఆ తీసుకునేక నిర్ణయం. నరేష్ శ్రీధర్ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి, ఇక అందరి వర్షన్స్ విన్నారు కదా. రేపొద్దున నిజంగా ఈ వలసలు, ఈ చెల్లెళ్ల పోరు, యుద్ధం అన్ని చూస్తే నామినేషన్ లేచే వరకు కూడా అధికార పార్టీలో మనుషులు ఉంటారంటారా? ఈ ఫ్రస్ట్రేషన్ ఎంత దూరం వెళ్ళొచ్చు? ఇక్కడ వలసల సబ్జెక్ట్లో చంద్ర గారు ప్రతిసారి ఎలక్షన్లకు ముందర ఆ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలో ఈ పార్టీలో ఒక జనరల్ గా సామాన్యమే కానీ 10% ఉండేదండి. ఇంత ఇంత లార్జ్ స్కేల్లో ఉండేది కాదు. మీరు చూస్తే మీరు గమనించారో లేదో, 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు 294 స్థానాలు ఒకేసారి అనౌన్స్ చేయడం జరిగింది. 2014 మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రేంజ్ లో 175 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. 19 కూడా 175+25 ఎంపీస్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 జాబితాలు అయిపోయినాయి. ఈ 6 జాబితాల్లో ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళను కూడా మరలా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. 175 ఎమ్మెల్యేలకి, 25 ఎంపీలకి రేపు పొద్దున ఎన్ని జాబితాలు ప్రకటిస్తారో అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు అంటున్నాను. అంటే వైఫల్యం ఒప్పుకున్నారు. 294 అనౌన్స్ చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది, 175+25 ఒకే రోజు అనౌన్స్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, 6 లిస్టులు అయిపోయినాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా సరే గతంలో లాగా లేదు. ఇప్పుడు ఇంకొకటి, అన్ని రాజకీయ పార్టీలు కూడా కేవలం ఎన్నికల్లో ఎవరైతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టగలరో, ఎవరైతే అత్యంత ఎక్కువగా అవినీతి చేస్తున్నాడో, ఎవరైతే ఎక్కువ డబ్బు కూడబెట్టున్నాడో, అప్పనంగా సంపాదించిన సొమ్ము ఎవరికైతే ఉందో వాళ్ళనే పైన కూర్చోబెడుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. ఎంత మంచి వ్యక్తి అయినా, పార్టీకి ఎంత లాయల్ అయినా డబ్బు లేకపోతే ఆ వ్యక్తి పనికిరాడు పోటీ చేయడానికి. హీ మైట్ బి ఎంత లాయల్ అయినా ఉండొచ్చు పార్టీకి, హీ మైట్ బి వెల్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు పార్టీలో, వెల్ ఆర్గనైజర్ అయి ఉండొచ్చు, కేవలం డబ్బు లేని కారణంగా ఆ వ్యక్తికి సీట్లు నిరాకరించబడుతున్నాయి. ఇప్పుడు ఒకటి మీరు చెప్తున్నది ఒక్కొక్క, కానీ అధికార పార్టీలో 6 జాబితాల్లో 63 ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు, 30 మంది సిట్టింగులకు మొండి చెయ్యి, మంత్రులకి దిక్కులేదు ఇప్పటి వరకు. మంత్రులకి సంబంధించి ఇస్తారో లేదో తెలియదు. ఓ రాజ్యసభ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. అన్నిటికీ ప్రతిపక్షాలు ఏం జరిగినా చేసినా వైఫల్యం ఎత్తితే ఇది అన్నప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా ఈ మార్పులు చేర్పులతో వైఫల్యం ఒప్పుకున్నట్టే కదా. ఇంకో విషయం చంద్రిక గారు, ఈ రాజ్యసభ ఎన్నికలు లేకపోయినా ఉండుంటే ఈ పార్టీకి 175-25 ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేసి ఉండేవాళ్ళు. ఆయన మనసులో ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి.
ప్రతి కాన్స్టిట్యున్సీకి కొత్త రంగు పులిమి, కొత్త వ్యక్తిని ఈ కాన్స్టిట్యున్సీ వ్యక్తిని ఆ కాన్స్టిట్యున్సీకి. ఇప్పుడు మార్కాపురం గిద్దలూరు మనం చూసాం, మార్కాపురం ఆయన గిద్దలూరుకి, గిద్దలూరు ఆయన మార్కాపురం, రెండు పక్క పక్కనే ఉంటాయి కాన్స్టిట్యున్సీ. ఒక రకంగా మకతిక చేస్తున్నప్పుడు డెఫినెట్ గా వైఫల్యాన్ని, ఫ్రస్ట్రేషన్ లోపంలో వీళ్ళ మీద బయట పెడుతున్నదని కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, సైద్ రఫీ గారు, పరమేశ్వర గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబీఎన్.